Namaste, welcome to our channel. Kastapadte, kachitanga success avutam. Aithe kashtam okkate unte saripodu, adrushtam kuda todavali. Mari ala adrushtam todavalante ankalato upayogam unda? Undani antunnaru pramukha astrologer, trainer, life coach RB Sudha garu. Avarito maatlaadi aa vishayalu ente telusukundam. Namaskaram madam. Namaskaram amma. Madam ippudantha kuda beauty asalu ఎవరికి ఏ స్థాయిలో డబ్బులు ఉంటే ఆ స్థాయి పార్లర్కి వెళ్తున్నారు కొంచెం ఉన్న దాంట్లో గ్లోగా కనిపించాలని హెయిర్ బాగుండాలని ఆ సిచ్యువేషన్ కూడా అలాగే మారింది మునిపట్ల లేదు బాగా ఎండ పొల్యూషన్తో హెయిర్ లాస్ స్కిన్ కలర్ పోతుంది కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద ప్రాబ్లం ఏంటంటే జుట్టు రాలిపోవడం హెయిర్ కేర్ ఏం చేసుకుంటే బాగుంటుంది హెల్దీ హెయిర్ మనకి ఎలా వస్తుంది ఇదంతా బేసిక్గా ఫస్ట్ ఏంటంటే హెయిర్ కేర్కి మనం ప్రోడక్ట్స్ కూడా చేస్తాం నేను క్లాసులు కూడా చెప్తాను అవన్నీ పక్కన పెడితే ఫస్ట్ హెయిర్ కేర్కి ఏం చేసుకోవాలి అంటే ఫస్ట్ మాయిశ్చరైజ్ చేసుకోవాలి అంటే ఏంటి చాలామంది ఏమనుకుంటారంటే బాగా నూనె పెట్టేసుకుంటే మనకు వచ్చేస్తుంది అనుకుంటారు కానీ ఏ నూనె పెడుతున్నావు అనేది వాళ్ళకి అవగాహన ఉండదు ఇప్పుడు హాట్ ఆయిల్ వచ్చేస్తుంది కదా అంటే అండ్ ఆల్సో ఆనియన్ ఆయిల్స్ అని ఇవన్నీ వచ్చేస్తాయి బట్ ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి అంటే ఇట్ ఈస్ బికాస్ బేసిక్గా నాట్ ఓన్లీ పొల్యూషన్ మనం వాడే మెటీరియల్ అంటే మనకి వాటర్ కానీ ఇప్పుడు మన వాటర్ కూడా ఇదివరకులాగా గ్రౌండ్ వాటర్ కూడా సరిగ్గా లేదు దాంట్లో చాలా కల్మషం ఉంటుంది దాన్మూలాన వస్తుంది దెన్ ఫుడ్ హ్యాబిట్స్ ఓకే సో ఇవి రెండు ప్లస్ నిద్ర అంటే ఏంటంటే చాలామంది ఏం చేస్తారు రాత్రంతా మేల్కుంటారు పొద్దున్న పడుకుంటారు అంటే ఉద్యోగాలు ఉన్నాయి మనం కూడా ఏమి అనడానికి లేదు అట్లాగా సో ఏంటంటే ఈ రొటీన్ మనకి డిస్టర్బ్ అవుతుంది ఇదివరకులా కాదు 10 ఇయర్స్ బ్యాక్ మనకి రొటీన్ ఇట్లా ఉండేది కాదు సో కరెక్ట్గా మనకి సనాతన ధర్మంలో చెప్పినట్టు పొద్దున్న లేచేవాళ్ళు కార్యక్రమాలన్నీ చేసుకుని మళ్ళీ మధ్యాహ్నం ఫుడ్ తీసుకునేవాళ్ళు మళ్ళీ పడుకునేవాళ్ళు కరెక్ట్ ఈవెన్ ఉద్యోగాలు కూడా అట్లనే ఉండేవి ఇప్పుడు ఏంటంటే నైట్ ఉద్యోగాలు ప్లస్ స్ట్రెస్ తీసుకోవడము నాట్ ఓన్లీ పొల్యూషన్ స్ట్రెస్ ప్లస్ వాడే మెటీరియల్ ప్లస్ ఫుడ్ అంటే ఫుడ్ కూడా మనం టైంకి తినట్లేదు సో ఇవి ఫస్ట్ ప్రాబ్లమ్స్ సెకండ్ ప్రాబ్లమ్స్ ఏంటంటే అవగాహన లేకపోవడం అంటే ఏంటంటే ఏం ప్రోడక్ట్స్ మనం వాడుతున్నాము ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజన్ బయట ఇన్ని ప్రోడక్ట్స్ ఉండేప్పటికీ ఏం వాడాలో తెలియదు ఇప్పుడు ఇప్పుడుగా వస్తున్నాయి మేడం అందులో ఒక షాంపూలో 6 రకాలు ఉంటాయి ఒకటేమో జుట్టు ఊడకుండా అంటారు ఇంకోటేమో జుట్టు కండిషనర్ అంటారు ఒకటే డాండ్రఫ్ అంటారు దీనికి వాడితే అది పోతుంది అది వాడితే అంటే అన్ని కలిపి అయితే ఒక దాంట్లో రావట్లేదు అంటే ఏంటంటే హోల్సమ్ ప్రోడక్ట్స్ అనేవి లేవు మనకి కరెక్ట్ అని చెప్పింది బట్ ఇక్కడ ఏంటంటే ఏది దేనికి వాడాలి అనేది వెరీ ఇంపార్టెంట్ అంతే కదా ఇప్పుడు మనకి ఏం పడుతుందో మనకే తెలుసు యూత్ వాళ్ళకి వెళ్తుందో ఎట్లా తెలుస్తుంది తెలియదు ఎందుకని ఇది చెప్తున్నానంటే మనం ఎప్పుడైనా మన నేచర్కి దగ్గరగా ఉన్నప్పుడే అవి సరిగ్గా ఉంటాయి బట్ నేచర్కి దగ్గరగా ఉన్నవి ఎక్కువ రోజులు ఉండవు అది అందరికీ తెలిసిన ఒక విషయం సో ఎక్కువ రోజులు ఏ ప్రోడక్ట్స్ ఉన్నా కూడా దాంట్లో కెమికల్స్ అనేవి తప్పదు ఇది సింపుల్ ఎవరికైనా తెలిసిన ఒక విషయమే నేను చెప్పేది ఆ న్యాచురల్గా ఉన్నవి ఎలా వాడాలి అంటే ఆయిల్స్ అనేవి కూడా ఇదివరకులోకి మనకి రావట్లేదు అంటే మంచి మంచి ఆయిల్స్ అంటే ఏంటి టిల్ ఆయిల్ వాడేవాళ్ళం మన నువ్వుల నూనె వాడేవాళ్ళం అందరికి ఇప్పుడు ఆవకాయలు కూడా నువ్వుల నూనెతో మంచి నూనె అంటాం పెట్టుకునే వాళ్ళు సంవత్సరాలు ఉండేవి అవి ఇప్పుడు ఉండట్లేదు తెలిసిపోతుంది మనకి ఎందుకంటే రిఫైన్ అని చెప్పేసి మనకి మొత్తం దాంట్లో ఉన్న ఫ్యాట్ ఇవన్నీ కూడా తీసేస్తున్నారు దాంట్లో ఉన్న మినరల్స్ అవన్నీ తీసేస్తున్నారు అలా కాకుండా మనం చేసే ప్రోడక్ట్స్ కొన్ని ఉంటాయి అన్నమాట అంటే ఇంట్లోనే మనం చేసుకోవచ్చు కానీ న్యాచురల్ ప్రోడక్ట్స్ తీసుకోవడం ఎందుకు మంచిది అంటున్నానంటే ఏదైనా మనకి ఇది అంటే అడ్వర్స్ రియాక్షన్స్ ఉండవు ఎక్కువ ఎందుకంటే చాలామందికి పడుతుందా పడదా అని కూడా తెలియదు కదా అవును సో అలాంటి రియాక్షన్స్ ఏమి ఉండవు అంటే ఏంటంటే మనకి సాఫీగా జరిగిపోతుంది స్కిన్కి ఏమీ పాడవకుండా అయిపోతుంది అని చెప్పడానికి ఇదేంటంటే ఇది ఒకటి సెకండ్ థింగ్ ఏంటంటే మనం షాంపూ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే దాంట్లో ఉన్న ఇది మాయిశ్చర్ని తీసేస్తుంది అప్పుడు ఇంకా డ్రై అయ్యి ఇంకా డాండ్రఫ్ వస్తుంది అన్నమాట సో బేసిక్ కాజ్ అనేది మనం మాట్లాడుకున్నాం మన దగ్గర ఏముంటాయి అంటే సింపుల్ ప్రోటీన్ కావాలి మనకి హెయిర్ ప్రోటీన్ అనేది ఒకటి కావాలి ఇంకోటి ఏంటంటే డాండ్రఫ్ ఫ్రీ ఉండాలి హెయిర్ ఫాల్ కంట్రోల్ ఉండాలి ఈ మూడే కదా అసలు కావాల్సింది అవును ఎవరికైనా సో ఇదేమో ఒక ఆయిల్ అన్నమాట పొద్దున సాయంత్రం రాసుకోవచ్చు 18 మూలికలు ఉంటాయి ఇందులో ఓకే సో 18 మూలికలతో చూస్తే తెలుస్తున్నాయిగా మెంతులు అవన్నీ కూడా కనిపిస్తున్నాయి మనకి కుంకుమ పువ్వు ఇవన్నీ సో 18 మూలికలతో వాసన కూడా చూస్తే చాలా బాగుంటుంది నాన్ గ్రీజీ అనమాట ఇప్పుడు వస్తున్నాయి ఇదంతా మోస్ట్లీ న్యాచురల్ ఆయిల్స్ అంటే ఏంటంటే మనకి కోకోనట్ ఆయిల్ ప్లస్ మిథన్ మంచి నూనె ఆల్మండ్ ఆయిల్ ఇవన్నీ వాడి చేసిన ఒక ఆయిల్ అన్నమాట సో చూస్తే తెలుస్తుంది అది ఓకే సో ఇదొకటి బేసిక్గా ఏంటంటే మనకి హెయిర్ ప్యాక్స్తోనే చాలా మటుకు మనకి హెయిర్ ఫాల్ కంట్రోలు డాండ్రఫ్ కంట్రోల్ అవుతుంది అంటే హెయిర్ ప్యాక్స్లో ఏముంటాయి చాలా మటుకు మనకి ఏముంటుంది అంటే మన ఒరిజినల్ పప్పులు వాడతాము కదా పప్పు పిండిలు అవన్నీ కలిపి ఓట్స్ ప్యాక్ అంటాం అన్నమాట ఓట్స్ కూడా వాడి చేసిన ఒక హెయిర్ ప్యాక్ ఇంట్లో కూడా మనం కూడా తయారు చేసుకోవచ్చు అది
ఓకే. సో ఇంకోటి ఏంటంటే ఆనియన్ ఆయిల్, ఇది యాక్చువల్గా ఆయిల్ అనమాట. ఇది నాన్ గ్రీజీ ఆయిల్, ఇది యాక్చువల్ ఆయిల్. అంటే ఇది రాత్రి వేసుకోమంటాం, ఇదేమో పొద్దున సాయంత్రం వేసుకోవచ్చు. 2-3 డ్రాప్స్ చాలు. సో చాలామంది ఏంటంటే కంట్రోల్ అయిపోవాలి మనకి ఇప్పుడే ఇమీడియట్గానే ఎక్కువ ఎక్కువ వేసేసుకుంటారు. అలా కూడా కాకుండా కొంచెం కొంచెమే వాడుకోవాలన్నమాట. ఇంకోటి ఏంటంటే దానికి కాంబినేషనే హెర్బల్ షాంపూ, వీటన్నిటికీ కాంబినేషన్ అనమాట. ఇది వాడాము అంటే ఇది రెగ్యులర్గా ఒక 2-3 వీక్స్ అయినా వాడాము అంటే చాలా మటుకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, డాండ్రఫ్ కంట్రోల్ అవుతుంది. ఒక్కసారి కానీ డాండ్రఫ్ హెయిర్ వచ్చిందంటే అది ఇట్ విల్ టేక్ లిటిల్ టైమ్ టు గో కదా. సో ఇవి చెప్పారు కనుక 1 వీక్లో అయిపోవాలంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ ఇది కదా, స్కిన్ టోన్. సో దాన్ని బట్టి మనకి చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇవన్నీ మనం మీరు కొనుక్కోవచ్చు లేకపోతే నేర్చుకోవచ్చు. ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉన్నాయి అనమాట. ఇవన్నీ హోమ్ మేడ్, ఇవి మీరు ఆన్లైన్లో అదే ఇంకా ఉన్నాయి. ఆయిల్స్ కావాలంటే చూపిస్తాను ఏం చేసింది. ఇది కుంకుమపూతో చేసిన హెయిర్ ఆయిల్, చాలా హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. ఓకే. సో మనం ఎందుకని ఇవన్నీ చెప్తున్నాను అంటే మనం ఇంట్లో చేసుకున్నప్పుడు ఏమవుతుంది, మనకి మెటీరియల్ కంట్రోల్ ఉంటుంది. మనకి తెలుసు ఏ మెటీరియల్ మనం గబుక్కొని మనం అది వాడడం కూడా. ఇప్పుడు మెటీరియల్ మంచిది కాదు అన్నప్పుడు ఏం చేస్తాం, వాడడం కదా. అవును. సో కంట్రోల్ ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మనం డబ్బులు కూడా సేవ్ చేయొచ్చు. అంటే మనకి బయట కొనుక్కున్న దానికన్నా హాఫ్లో ఖర్చులో మనకి తయారైపోతుంది. ఇవి రెండు అయిన తర్వాత మనకి రిజల్ట్ ఇచ్చింది అంటే తప్పక రిజల్ట్ ఇస్తాయి, ఎందుకంటే అంత మంచి ఆయిల్స్ వాడతాం మనం. రిజల్ట్ ఇచ్చిన తర్వాత మనం నలుగురికి కూడా ఇవ్వచ్చు. అంటే మనం ఒక బిజినెస్ కింద కూడా స్టార్ట్ చేయొచ్చు, స్మాల్ బిజినెస్ కింద. ఇప్పుడు అందరికీ కావాల్సింది ఇది కదా, నేచురల్ ప్రొడక్ట్స్కి వస్తున్నారు అందరూ. హోమ్ మేడ్ మన కళ్ళ ముందు మనమే తీసుకొచ్చుకొని తయారు చేసుకుంటాం. అండ్ ఈజీగా దొరుకుతున్నాయి. అండ్ 4 పాయింట్స్ చెప్పాను అందుకనే, ఈ 4 మనకి ఇప్పుడు జరుగుతున్నాయి కనుక ఈజీగా దొరికిపోతున్నాయి. మేడం ఇది నిల్వ ఎన్ని రోజులు ఉంటుంది? 1 ఇయర్. ఈజీయర్ 1 ఇయర్ ఉంటాయి, ఈజీగా ఉంటాయి. ఎందుకంటే నేను ఇది తెచ్చేవన్నీ ఆయుర్వేదం షాప్ నుంచి తెస్తా, వాళ్ళని కొంచెం మంచి చోటు నుంచి తెస్తారు అని మన నమ్మకం అనుకుందాం కాసేపు. సో అలా తెచ్చినప్పుడు 1 ఇయర్ వరకు ఈజీగా, అంటే మనం వాడే మూలికలు కానీ ఏవి కానీ వాళ్ళ దగ్గర నుంచే తెచ్చుకునేవి. సో మన ఫ్లవర్స్ కానీ ఏవి కానీ 1 ఇయర్ వరకు ఈజీగా ఉంటాయి అన్నమాట. హెయిర్ ప్యాక్ కూడా మనకి 1 ఇయర్. ఇప్పుడు ఇవి ఎలా తయారు చేసుకోవాలో కూడా మీరు ఆన్లైన్లో ట్రైన్ చేస్తూ ఉంటారు? ఆన్లైన్లో ఆల్రెడీ ఉంది, ఎల్ఎంఎస్లో ఉంది అనమాట. అంటే లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టంలో ఉంటాయి అన్నమాట. ఈ ప్రోడక్ట్స్ కూడా నేను చూపించినవన్నీ కూడా కొనుక్కోవచ్చు. మనం ఆర్డర్ ఇస్తే మనం వాళ్ళకి పంపిస్తాం కూడా అన్నమాట. సో ఇది కంప్లీట్ హెయిర్ కేర్ కింద పెట్టాను. ఇంకో హెయిర్ ప్యాక్ కూడా ఉంది మనకి, ఇది ప్రోటీన్ హెయిర్ ప్యాక్ అనమాట. ఓకే. అంటే ప్రోటీన్ అనేది ఎందుకు మనం చెప్తామంటే కావాలి కదా మనకి, రూట్స్కి, హెయిర్ రూట్స్కి మనకి ప్రోటీన్ కావాలి. సో దాని గురించి మనం తినేది ఒకటి ఉంటుంది, ఒకటేమో ఇందులో ఉంటుంది. కానీ ఎంత అన్ని తింటాం మనం అని డైరెక్ట్గా ఇది వీక్లీ వన్స్ అట్లా పెట్టుకోండి. పెట్టుకుంటే కనుక మీకు స్ట్రెంగ్త్న్ అవుతుంది. అంటే వాటర్తో మిక్స్ చేసి ఒక ప్యాక్లో పెట్టి హాఫ్ అన్ అవర్ అలా ఉంచి, ఇది బేసిక్గా ఏంటంటే మనం టీ డికాషన్లో చేసుకోవచ్చు, కాఫీ డికాషన్, అండ్ ఆల్సో బేసిక్గా నేను కర్డ్ అంటాను ఎక్కువ. ఓకే. కర్డ్లో కూడా ఎందుకంటే దాంట్లో ప్రోటీన్ ఉంటుంది కొంచెము, అండ్ ఆల్సో ఏంటంటే కూల్ అవుతుంది. అండ్ ఆల్సో ఇది ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, నేను ఇందాక చూపించిన ఆయిల్ కూడా ఇమీడియట్ కూల్ అవుతుంది అనమాట. ఎందుకంటే దాంట్లో మెంథాల్ కూడా వాడుతాం మేము. ఇమీడియట్ హెయిర్ కూలింగ్ అనమాట. ఇట్ ఇస్ కూలింగ్ అండ్ సాఫ్ట్నింగ్. అంటే మనకి టెన్షన్ ఉన్నప్పుడు కూడా, అంటే బాగా వేడెక్కిపోయి స్ట్రెస్ ఎక్కువైపోయింది అంటే అలాంటప్పుడు కూడా ఈ 3-4 డ్రాప్స్ వేసుకుని పడుకోవచ్చు కూడా వేసుకుని. సో ఇట్ విల్ బి కూలింగ్ ఎఫెక్ట్ కూడా ఇస్తుంది అనమాట అట్లా. ఓకే. చాలా మంచి ప్రొడక్ట్స్ మాకు ఇంట్రడ్యూస్ చేస్తారు మేడం. అది ఇప్పుడు అంతా హౌస్ వైఫ్స్ యూట్యూబ్ చూసి చాలా నేర్చుకుంటున్నారు. అలా వాళ్ళకి వాళ్ళు కూడా కూర్చొని నేర్చుకునేలాగా కూడా మీరు ఎలాగో క్లాసెస్ కూడా ఉన్నాయంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.